టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేగుంటలో సూర్య నమస్కారాలు. ఈ రోజు చేగుంటలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 కోట్ల సూర్య నమస్కారాల్లో భాగంగా శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదేశానుసారం మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగాసనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ రవికుమార్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో యోగా సూర్య నమస్కారాలు చేయటం వలన అదనపు శక్తి లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలంటే తప్పనిసరిగా యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయాలని, ప్రపంచంలో ఏ దేశానికి లేని విశిష్టత భారతదేశానికి యోగా వల్ల వచ్చిందని, ప్రపంచంలోని 197 దేశాల్లో కుల మతాలకు సంబంధం లేకుండా యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం నిత్యం ఆచరిస్తున్నారని, ఈ గౌరవం ఒక్క భారతదేశానికి దక్కుతుందని, దేశ ప్రధాని పిలుపు మేరకు ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా 75 కోట్ల సూర్య నమస్కారాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ కోచ్లు సందీప్ రాజు, యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా 73వ గణతంత్రాన్ని పురస్కరించుకొని తెలంగాణ యోగాసోసియేషన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదేశానుసారం మెదక్ జిల్లా స్పోర్ట్స్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చేగుంటలో సూర్య నమస్కారం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండడం, భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా తీర్చిదిద్దడం భాగంగా ఈ యోగాసన మరియు సూర్య నమస్కార ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం 1 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో 75 కోట్ల మందితోటి చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో ఎక్కడం దీని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది దీని ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా బలోపేతంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు. దానికన్నిటి కూడా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా ప్రతి ఒక్క రోగం, ఉదాహరణకు గుండె జబ్బులు కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకేనా వల్లు నొప్పులు కావచ్చు, తలనొప్పులు కావచ్చు, అన్ని రకాల నొప్పులకు వీటికి ఏ మందులు లేకుండా తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యమై ప్రపంచ రికార్డులు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.